Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేసినేని నాని పక్క చూపులు జెండా ఎత్తేయడం ఖాయమేనా? విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని తన దారి తాను చూసుకునే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీలో అయితే కేసినేని నాని కంఫర్ట్గా లేరు. ఆయన బలవంతం మీద పార్టీలో ఉన్నట్లే కనిపిస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు ఆయన టీడీపీలో కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే తన కుమార్తెను మేయర్ చేయాలని కేసినేని నాని భావిస్తున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల వరకు వెయిట్ చేయాలని కేసీనేని నానే నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు ఇటీవల అసెంబ్లీ సమావేశాల కోసం విజయవాడ వచ్చినప్పుడు కూడా కేసీనేని నాని దూరంగా ఉన్నారని తెలిసింది. నాని కూడా చంద్రబాబును కలిసేందుకు పెద్దగా ప్రయత్నాలు ఏవీ చేయకపోవడం విశేషం. కేసీనేని నాని ఇటీవల పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తనకంటూ ఒక కేడర్ను కేసీనేని నాని రూపొందించుకుంటున్నారు. తానే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఫోకస్ అవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఎక్కువగా పర్యటనలు చేస్తున్న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తన కేడర్నే ఆయన ఆహ్వానిస్తున్నారని చెబుతున్నారు. టీడీపీలో తనకు ప్రాధాన్యత లభించకపోవడంతో పాటు తాను వ్యతిరేకించే వారికి చంద్రబాబు పెద్ద పీట వేయడాన్ని కూడా కేసీనేని నాని జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వీడే అవకాశం ఉంది. ఆయన బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుకు పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. రెండవసారి తన గెలుపు స్వశక్తితోనేనని కేసీనేని నాని తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారట. వైసీపీ ప్రభంజనం వీచినా తాను గెలవడానికి తన సొంత ఇమేజ్ కారణమని చెబుతుండటంతో పాటు టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఈ అనుమానాలను రేకెత్తిస్తోంది. మొత్తం మీద కేసీనేని నాని మున్సిపల్ ఎన్నికల తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.